హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈరోజు మీకు డ్రై క్లీనింగ్, మన ఇంట్లోనే డ్రై క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చేయిస్తున్నానండి. వేస్ట్గా మనం డబ్బులు పెట్టి బయట చేయించుకునే కంటే ఇంట్లోనే చేసుకోవడం చాలా బెటర్ కదా అని నా ఒపీనియన్ అండి. అయితే నేను డ్రై క్లీనింగ్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూసి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, అది ఎంత బాగా వస్తుందో నెక్స్ట్ టైం కూడా మీరు అలాగే చేసుకుంటారు. ఫస్ట్ నేను మొత్తం శారీని అంతా ఇప్పేశాను అన్నమాట. సో ఇందులో నేను షాంపూ అండ్ కంఫర్ట్ 2 రెండే వాడుతున్నానండి. ఆ రెండింటితోటే నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తీసుకోండి. అండ్ నేను క్లినిక్ ప్లస్ తీసుకున్నాను, మీ ఇష్టం ఏదైనా షాంపూ తీసుకోవచ్చు మీరు. ఇక్కడ నేనైతే క్లినిక్ ప్లస్ తీసుకున్నాను. మొత్తం 1 వేసిస్తున్నాను అనమాట నేను. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. తర్వాత నేను కంఫర్ట్ తీసుకున్నాను, అది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అంటే ఫ్లేవర్ కోసం, మనం అలా పెట్టేస్తాం కదా పట్టు చీరల్ని, మళ్ళీ యూజ్ చేయం కదండి, దానికోసం కొంచెం మంచి స్మెల్ రావడానికి కోసం అనేసి అలా పెడతా, అలా కంఫర్ట్ వేసానమాట. ఇది ఒక 2 మినిట్స్ అలా వదిలేసి నెక్స్ట్ మళ్ళీ మనం తీసేసుకొని అలా బయట ఎండలో మాత్రం వేయొద్దు ఫ్రెండ్స్. నార్మల్గా మనం ఓపెన్, మొత్తం ఓపెన్గా శారీ మొత్తం కుల్లాగా వేయాలి. మళ్ళీ ఫోల్డ్లో కూడా వేయకూడదు అన్నమాట. చూడండి,